హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ మనకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో డిసెంబర్ నెలలో పెన్షన్లు తీసుకునే వాళ్ళందరికీ మనకు పెన్షన్ల పంపిణీ అయితే మనకు మరోసారి వాయిదా అయితే వేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే దీంతో పాటు ఒక మూడు శుభవార్తలు అయితే వచ్చాయి సో పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క మూడు శుభవార్తలు అంటే ఖచ్చితంగా తెలుసుకోండి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ కానుక అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అయితే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త చెప్పారండి సో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు పెన్షన్ అమౌంట్ అయితే పెంచుతామని చెప్పారు సో పెంచినటువంటి అమౌంట్ అయితే కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నెల ఒకటో తారీఖునైతే పంపిణీ చేస్తున్నారు సో ఒకటో తారీఖున పంపిణీ చేస్తున్నప్పుడు కేవలం రెండు రోజుల్లోనే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారండి సో గతంలో చూసుకున్నట్టయితే మనకు వాలంటీర్ల ద్వారా ఐదు రోజుల పాటు పంపిణీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు డైరెక్ట్గా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా కేవలం రెండు రోజుల్లోనే మనకి పెన్షన్ అయితే అందుతుంది ఒకవేళ మనకు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ముందు రోజున అంటే పెన్షన్కి మనకు బిఫోర్ డే అంటే మనకు ముందుగా సెలవు కనుక వస్తే ఒకటో తారీఖున సెలవు కనుక వస్తే ముప్పై తారీఖున ముప్పై ఒకటో తారీఖున ముందు ముందు నెలలోనే ఈ పెన్షన్లకు పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టి చాలా అంటే చాలా అగ్రెసివ్గా అయితే ఎక్సలెంట్గా పంపిణీతో చేస్తున్నారనమాట సో మనకు ఫస్ట్ రోజునే తొంభై ఎనిమిది శాతం మందికి అయితే ఇచ్చేస్తున్నారో మిగిలినటువంటి సెకండ్ డే టూ పర్సెంట్ మందికి ఈ పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో మొత్తంగా మనకి యొక్క పెన్షన్లు వచ్చేసి పదిహేను రకాల పెన్షన్లు ఉన్నాయండి సో అందులో మనకు వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సామాజిక భద్రతా పెన్షన్లు వచ్చేసి ఒక పన్నెండు మిగిలినటువంటివి మూడైతే మనకు వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అలాగే మనకు వచ్చేసి దీర్ఘకాలిక వైకల్యం కలిగిన వారికి సో ఈ విధంగా మనకు ఈ యొక్క మిగతా మూడు పెన్షన్లు కలిపి దాదాపు పదిహేను రకాల పెన్షన్లు అయితే వస్తున్నాయన్నమాట సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పదిహేను రకాల పెన్షన్లు అయితే వస్తున్నాయి ఈ పదిహేను రకాల పెన్షన్లలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ అయితే ఇచ్చిందండి సో యొక్క అప్డేట్కి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది సో యొక్క నోటిఫికేషన్ కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మనకి ఏ విధంగా వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో కొత్త కొత్త రకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట కొంత కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది ఈ మార్గదర్శకాల ప్రకారం ఒక రకంగా ఇది పింఛన్ అంటు అందుకుంటున్నటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పింది అనమాట ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వరుసగా రెండు నెలలు పెన్షన్ తీసుకోకుండా మూడు నెలలు కలిపి అంతా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏదైనా కారణాల వల్ల రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని తీసుకోకపోతే ఒకేసారి మూడు నెలలకు కలిపి పెన్షన్ అమౌంట్ తీసుకునేందుకు వీలు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది సో ఈ విధంగా మనకు అప్డేట్ వచ్చిందనమాట అయితే దీనికి సంబంధించి వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకుంటే మాత్రం వారు వలస వెళ్ళినట్టుగా భావించి పెన్షన్ రద్దు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల నుంచి ఈ యొక్క ఈ నెల నుంచి వర్తిస్తాయని చెప్పేసి తెలిపింది అనమాట ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచింది తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచినటువంటి పెన్షన్ అమౌంట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ అమౌంట్ని పంపిణీ చేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అదే సమయంలో దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు ప్రకటించింది ఏదైనా కారణంతో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రెండవ నెల కూడా కలిపి రెండు నెలలకు కలిపి దాదాపు ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ ఎత్తి మీకు ఒకే నెలలు అందిస్తారనమాట ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరిచిన తొలి హామీ పెన్షన్ మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత ప్రభుత్వం వాలంటీర్ల చేత ఇంటింటికి పెన్ వెళ్లి పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయించేవారు అయితే కూటమి ప్రభుత్వం మాత్రం గ్రామ వార్డు సచివాలయం రెవెన్యూ సిబ్బందితో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ చేసేలా ఏపీ సర్కారు చర్యలు తీసుకుంటుంది దేశంలోనే అత్యధికంగా పెన్షన్ మొత్తం పంపిణీ చేసే రాష్ట్రంగా ఏపీ ఖ్యాతి గణించింది ఏ రాష్ట్రంలోనూ నెలకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదని ఒక్క ఏపీలోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయడంతో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పలు మార్పులు అయితే చేస్తున్నట్లు ప్రకటించారు సో ఈ నేపథ్యంలో అనర్హులు కనుక ఎవరైనా ఉంటే వారందరినీ కూడా తొలగించి తగిన డాక్యుమెంట్స్తో వారికి తిరిగి అర్హత ఉంటే మాత్రమే పెన్షన్ ఇస్తామని ప్రకటించడం గమనార్హం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఈ యొక్క వికలాంగులు కొంతమంది అనర్హత ఉన్నా సరే అర్హతగా అర్హులుగా చూపించుకొని కొంతమంది పెన్షన్లతో తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది అనమాట సో వీళ్ళు ఇస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క ఒక పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఈ యొక్క వికలాంగు పెన్షన్లు ఎవరైనా సరే తేడాగా ఉంటే వాళ్ళందరికీ పెన్షన్లు తొలగిస్తారని సో తొలగించిన తర్వాత మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకి వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా లేదంటే వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని క్రైటేరియాని వాళ్ళైతే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఎలిజిబిలిటీ క్రైటేరియాని ప్రూవ్ చేసుకుని వాళ్ళు తగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే వాళ్ళకి కొత్త పెన్షన్లైతే మంజూరు చేస్తారు ఇక మనకు వచ్చేసి ఒక్క నెలలో పెన్షన్ తీసుకోకపోతే రెండో నెలలో రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో కూడా పెన్షన్ అంతే అమౌంట్ అంతా కూడా కలిపి తీవడం జరుగుతుంది కానీ మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకుండా ఉంటే అటువంటి వారిని వలసగా వెళ్ళినట్టుగా గుర్తించి వలసదారులుగా గుర్తించి అంటే వీళ్ళు ఇక్కడ లేరు ఆంధ్రప్రదేశ్ నుంచి బయట వెళ్ళిపోయారని చెప్పేసి ఈ యొక్క వలసదారులుగా గుర్తించి వాళ్ళ యొక్క పెన్షన్ అయితే రద్దు చేస్తామని చెప్పేసి కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ పెన్షన్ అనేది పోగొట్టుకోకుండా ఉండాలనుకుంటే దయచేసి మీరు ఒక నెలలో మిస్ అయినా సెకండ్ మంత్ ఖచ్చితంగా పెన్షన్ తీసుకోండి మూడు నెల వరకు వెయిట్ చేస్తారంటే ఖచ్చితంగా మీ పెన్షన్ అయితే పోయే అవకాశం ఉంటుంది ఒక్కసారి పెన్షన్ కనుక మీకు క్యాన్సల్ అయితే తిరిగి మీరు పెన్షన్ తెప్పించుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది సో మీకు ఈజీగా అయితే పెన్షన్ అనమాట సో ఎందుకంటే పెన్షన్లో దాదాపు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు సో అది కాకుండా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ డిసెంబర్ మాసం నుంచి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోండి అని చెప్పేసి అయితే మనకు అధికారికంగా కూడా ప్రకటించారనమాట సో రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా కావచ్చు ఏం చెప్తున్నారంటే మీరు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొత్త పెన్షన్లకి అప్లై చేసుకున్న దానికి మనకు డిసెంబర్ మాసం నుంచి అయితే అవకాశం కల్పిస్తాము సో డిసెంబర్ నుంచి మీరు కొత్త పెన్షన్లకి అప్లై చేసుకుంటుని చెప్పి చెప్పడం జరిగింది సో యాభై ఏండ్లకు సంబంధించి పెన్షన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది బ్రదర్ అని చెప్పి చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారండి సో యాభై సంవత్సరాలకు సంబంధించి పెన్షన్ వచ్చేసి మనకు ఈ సంవత్సరం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదండి మనకు రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి లేదా మనకు దసరాకి కానీ దీపావళికి కానీ సో నెక్స్ట్ ఇయర్ అయితే మనకు యాభై ఏళ్ళకి పెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది సో దీనికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏళ్ళకి సంబంధించి ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవాలి అనుకునే వారికి మాత్రం కొత్త పెన్షన్లు వచ్చేసి మనకు డిసెంబర్ మాసం నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు సో డిసెంబర్ మాసంలో మనకు పెన్షన్లకు అయితే అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క పెన్షన్లు అనేది మొత్తం కూడా తీసుకుంటారు సో తర్వాత ఇవాళ యొక్క ఎలిజిబిలిటీ క్రెటీరియాని అనేది చెక్ చేస్తారు ఎలిజిబిలిటీ క్రెటీరియా చెక్ చేసిన తర్వాత అర్హులు ఎంతమంది వస్తారో అంతమందిని ఫైనలైజ్ చేసి మనకు జనవరి మాసంలో మనకు జన్మభూమి టూ కార్యక్రమాన్ని అయితే మనకు ప్రవేశపెడతారండి సో ఈ యొక్క జన్మభూమి టూ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్దారులందరూ కూడా ఈ సందర్భంగా పెన్షన్లు అయితే మనకు రిలీజ్ అయితే చేస్తారనమాట సో జన్మభూమి టూ జనవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదులో ఇస్తారు కదా సో అప్పుడు మనకి యొక్క పరిస్థితి నుంచి మనకైతే క్లారిటీ వస్తుంది అప్పుడు మనకు నెక్స్ట్ మంత్ అంటే జనవరి నుంచి జనవరిలో ఆమోదం తెలిపి వరకు పెన్షన్లు శాంక్షన్ చేస్తారు అప్పుడు ఫిబ్రవరి నుంచి అయితే మనకు పెన్షన్లు అయితే వస్తాయన్నమాట కొత్త పెన్షన్లు సో ఇదండి టోటల్గా మీరు మించి ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే లేదు సో మీరు కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకున్న మాత్రం కొన్ని ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకోండి సో మీరు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ప్రతి ఒక్క పెన్షన్ దారుడు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది కామన్ కానీ పెన్షన్ బట్టి మారేటువంటి డాక్యుమెంట్స్ కూడా నేను క్లారిటీ చెప్తాను సో మీరు ఏ పెన్షన్ పదిహేను రకాల పెన్షన్లలో ఏ పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలనుకున్నా మొట్టమొదటిగా మీకు ఉండాల్సింది రేషన్ కార్డు ఉండాలి ఆ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉండాలి సో ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి సో ఈ యొక్క నాలుగు ప్రూఫ్స్ అనేది పక్కాగా మీ దగ్గర ఉండాలి అదనంగా మీకు వచ్చేసి మీరు ఏ పెన్షన్కి అయితే అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఉండాలి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ ఒక వితంతో పెన్షన్ తీసుకోవాలనుకోండి సో వితంతో పెన్షన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ నాలుగు ప్రూఫ్స్తో కలిపి వాళ్ళ యొక్క భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇక ఒంటరి మహిళా పెన్షన్ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క నేను నాలుగు డాక్యుమెంట్స్తో కలిపి వాళ్ళ భర్తతో నుంచి ఆమె విడిపోయినట్టు డైవర్స్ పేపర్స్ ఉంటాయి కదా సో అవి సబ్మిట్ చేసి డైవర్స్ పేపర్స్ని పెట్టి ఆమె పెన్షన్ తీసుకోవాలి సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్క దాన్ని కూడా మనకు సిమిలర్గా అంటే కామన్గా మనకు ఈ నాలుగు ప్రూఫ్స్ అవసరం తర్వాత మీరు ఎంచుకునే పెన్షన్ రకాన్ని బట్టి ఒక డాక్యుమెంట్ కావాల్సి వస్తుంది వికలాంగుల పెన్షన్ అయితే మీరు సదరం సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క డిజబిలిటీ ఎంత పర్సంటేజ్లో ఉంది సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సో ఈ విధంగా ఈ యొక్క ప్రూఫ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇదండి టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేవనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే మీరు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలి సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను త్వరలో యాభై ఏళ్లకు కూడా పెన్షన్కి సంబంధించి మెన్షన్ అయితే చేస్తారు అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్